ओम नमो वेंकटेशाय। तिरुमल तिरुपति देवस्थान पालक मंडली समावेश जरुपुकोवडं जरिगिंदी। गत रेंडु संवत्सराल नुंची मा पालक मंडल आध्वर्यंलो भक्तुलकु मेरुगैन सेवलु अंदिंचे कार्यक्रमालु एन्नो चेपट्टां। अंदुलो कोन्नि इप्पुडु इंप्लिमेंट कूडा चेसि భక్తులకు మెరుగ్గా సేవలు అందించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది। అందులో మీకు చెప్పుకోదగ్గ అంశాలు L1 L2 దర్శనాలను రద్దు చేసి సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం అందించాలని మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదేశించారో దాని ప్రకారం ఈ రోజు కూడా సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనాలు ఇచ్చే దాని కోసం L1 L2లు రద్దు చేసి వాటి స్థానంలో ఓన్లీ విఐపి దర్శనం మాత్రమే పెట్టి సాధారణ భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వామివారి దర్శనాన్ని చేసే ఏర్పాటు చేశాం। అదే విధంగా తిరుమల కొండపై ప్లాస్టిక్ బ్యాన్ చేయాలనే చారిత్రాత్మక నిర్ణయం కూడా మా పాలక మండలి ఆధ్వర్యంలోనే మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అది కూడా ఇప్పటికి సంవత్సరం నుంచి చాలా స్వామివారి ఆశీస్సులతో చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది। करोना वल्ल प्रजलु इब्बंदुलकु तिरुमल तिरुपति देवस्थानं तरपुन देशव्याप्तंगा उंडे स्वामिवारी भक्तुलु कानिंडि प्रजलु कानिंडि प्रपंचव्याप्तंगा उंडे स्वामिवारी भक्तुलंदरू कूडा आ व्याधि नुंचि कोरगा बयटपडालि एवरू कूडा व्याधिनि पडकूडदु अनि चेप्पि देवस्थानं तरपुन कलियुग दैव वेंकटेश्वर स्वामिकि एन्नो कार्यक्रमालु చేయడం జరిగింది। ఈ రోజు కూడా గత 15 నెలల నుంచి ఆ కార్యక్రమాలన్నీ ఇంకా గొప్పగా నిర్వర్తించడానికి కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది। త్వరగానే ఆ కలియుగదయ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తప్పకుండా ఈ కరోనా మహమ్మారిపై మనందరం కూడా విజయం సాధిస్తూ ప్రజలందరూ క్షేమంగా ఉండే విధంగా స్వామి మనందరికీ ఆశీస్సులు ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది। అయినా సరే మేము తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో ఈ కరోనా దీని వల్ల కొన్ని ఇంప్లిమెంట్ చేయటం కూడా కుదరలేదు బికాజ్ లాక్ డౌన్ ఇటన్నిటి వల్ల। అందులో ప్రధాన అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 దేవాలయాలు బలహీన వర్గాలు ఉండే ప్రాంతాల్లో దళితులు ఉండే ప్రాంతాల్లో నిర్మించాలనుకున్నాం। ఆ కార్యక్రమం కరోనా వ్యాప్తి దీని వల్ల లాక్ డౌన్ వల్ల గత సంవత్సరం చేయలేకపోయాం। ఇప్పుడు రాబోయే 1 ఇయర్ లోపల తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమరసస్థ ఫౌండేషన్ వారి సహకారంతో గానిండి లేదంటే మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ తో గానిండి లేదా టీటీడీ సొంతగా అయినా సరే ఎక్కడెక్కడ దేవాలయాలు నిర్మించాలని రిక్వెస్టులు ఉంటాయో ఐడెంటిఫై చేసిన ప్లేసులు ఉన్నాయో కొంతమంది ప్రజాప్రతినిధులు ఇచ్చారు దళితవాడల్లో నిర్మించమని మత్స్యకారులు ఉండే ప్రాంతాల్లో నిర్మించమని ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి రాబోయే 1 ఇయర్లో తప్పకుండా 500 టెంపుల్స్ నిర్మించే కార్యక్రమం ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం। అదేవిధంగా దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన కలియుగ దైవ వెంకటేశ్వర వైభవాన్ని చాటి చెప్పే దాంట్లో భాగంగా కాశ్మీర్లో మన ఆలయం నిర్మించాం, వైజాగ్లో మన ఆలయం నిర్మించాం, పూర్తయిన పరిస్థితి వచ్చింది, ఢిల్లీలో ఆలయం ఉంది, కురుక్షేత్రంలో ఆలయం ఉంది, హిమాలయాల దగ్గర కూడా మన ఆలయం నిర్మించాలి అని జమ్మూ కాశ్మీర్లో సాక్షాత్తు మన కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి గత వారమే లాస్ట్ 1 ఇయర్ నుంచి చేసిన కృషి వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 62 ఎకరాల భూమి ఇచ్చింది। ఆ భూమిలో గత వారం రోజుల కిందట సాక్షాత్తు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది। రాబోయే 18 మంత్స్లోనే జమ్మూ కాశ్మీర్ ఆలయం నిర్మించి ఉత్తర భారతదేశంలోనే గొప్ప ఇదిగా దాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వారణాసి బాంబే పట్టణాల్లో కూడా ఆలయాలు నిర్మించాలని మా వివిధ సందర్భాల్లో బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది। అక్కడ ల్యాండ్ అలాట్మెంట్స్ విషయం కొంచెం పెండింగ్ ఉండి అవి కూడా అందుబాటులోకి రానందు వల్ల ఈ కరోనా వ్యాధి వల్ల కానివ్వండి వేరే కారణాల వల్ల ఆ కార్యక్రమం ఈ రెండేళ్లలో చేపట్టలేకపోయాం। రాబోయే 1 ఇయర్లో కూడా ఆ రెండు ఆలయాలు నిర్మించడానికి కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం। ఇంకో గొప్ప కార్యక్రమం మా పాలక మండలి వచ్చినాక చేపట్టింది
గుడికొ గోమాత కార్యక్రమం తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడు కర్ణాటక నార్త్ ఇండియాలో కూడా ఉత్తర భారతదేశంలో గుడికొ గోమాత కార్యక్రమం ఎక్కడైతే స్వచ్ఛందంగా గుడి యాజమాన్యాలు గాని ట్రస్ట్ ప్రైవేట్ ట్రస్టులో ఉండేవాళ్ళు గాని గుడులు ఉండేవాళ్ళు ముందుకొచ్చి గోవును ఆరాధించేదానికి పెట్టుకునే కార్యక్రమం చేస్తే టీటీడీ తరఫున గోవుల్ని ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం సుమారుగా ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 45దా 50 100డా దాదాపు 100 గుళ్ళకు వరకు ఇప్పటికి గుడికొ గోమాత కార్యక్రమం ఇంప్లిమెంట్ జరుగుతుంది ఇంకా పెండింగ్ దాదాపు 40 అప్లికేషన్లు కూడా ఉండి వాటన్ని కూడా ఎవరు అప్లై చేసినా కూడా గుడిని గుడికి ఆ పరిసర ప్రాంతాల్లో దాన్ని పెట్టేదానికి దానికి మేతకి ఏర్పాట్లు చేసుకుంటే టీటీడీ వాళ్ళే ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది భక్తులు గోసేవ చేసుకునే అవకాశం కూడా కల్పించే కార్యక్రమం చేశాం అదే విధంగా వరాస్వామి ఆలయం గోల్తాపురం కార్యక్రమం కూడా జరుగుతుంది దాంట్లోనే ఇప్పుడు మళ్ళా ప్రవేశ ద్వారాలకు కూడా వెండి తొడుగులు తోవాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకో గొప్ప చరిత్రంత ఘట్టం స్వామివారికి ఎప్పుడో దశాబ్దాల కిందట నైవేద్యం ఇచ్చేదానికి సహజంగా పండిన పంటలతోటి నైవేద్యం తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మేము గత 45 రోజుల నుంచి స్వామివారికి గోవర్ధనుడికి గో ఆధారిత నైవేద్యం గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం అనే బహుత్ కార్యక్రమం కింద సహజ వనరులతో పండించిన పంటల ద్వారా నైవేద్యం తయారు చేసి స్వామివారికి నైవేద్యం ఇచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాం ఈ రోజు వరకు కూడా స్వామివారికి సహజ పంటల ద్వారా పండించిన వాటితోటి నైవేద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాకపోతే దీన్ని శాశ్వతంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలని మా బోర్డు దృఢ నిశ్చయంతో ఉంది దీనికి కొంచెం ఎక్కువ వర్క్ చేసి ఏ విధంగా అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ద్వారా రైతులను మోటివేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో సహజ వ్యవసాయానికి రైతులు మొగ్గు చూపే విధంగా చేసి మోటివేట్ చేయడం కోసం హిందూ ధర్మ ప్రచార పరిషత్తును కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని జిల్లాల్లో రైతులతో సమావేశాలు పెట్టి ఈ వరి కానివ్వండి దాల్ కందిపప్పు కానివ్వండి జాగ్రి కానివ్వండి బెల్లం కానివ్వండి శనగలు కానివ్వండి ఏ అయితే ఐటమ్స్ పండించాలో సహజ పంట ద్వారా సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆ రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా టీటీఏ చర్యలు తీసుకొని దీంట్లో ఓన్లీ లాభాపేక్షే కాకుండా రైతు గిట్టుబాటు ధర రావాలి ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే ఆయన గిట్టుబాటు ధర ఉంటేనే వ్యవసాయం చేస్తాడు ప్లస్ సాక్షాత్తు స్వామివారికి చేసే నైవేద్యం నువ్వు పండించే పంటతో చేస్తారు అంటే ఆ రైతు ఎంతో ధన్యుడు అని భావిస్తాడు కాబట్టి ఆ కార్యక్రమం ప్రమోట్ చేసే దాంట్లో హిందూ ధర్మ ప్రచారతను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం శాశ్వతంగా నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఒకరోజుతో కాదు ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇన్ని కేజీల బియ్యం కావాలి ఘీ కావాలి సుమారు 200 కేజీల రైస్ కావాలి ఘీ దాల్ అన్నీ జాగ్రి ఇవన్నీ కూడా పండించాలి కాబట్టి కొంచెం ఇది సమతోకుండ పని తప్పకుండా ఆ స్వామిగారి అనుగ్రహంతో తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలము అనే నమ్మకం ఉంది దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన ఎస్విబిసి ఛానల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన లైవ్ కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులర్గా అయింది దీన్ని మిగతా భాషల్లో తీసుకొచ్చే భాగం కూడా చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ అనుకున్నాం ముఖ్యంగా కన్నడ అండ్ హిందీ అవి కరోనా వల్ల లాక్డౌన్ వల్ల ప్రారంభించుకోలేకపోయాం రాబోయే 2-3 మంత్స్లో ఆ రెండు ఛానల్స్ కూడా తమిళ ఎట్లా ఉందో మనకు ఆల్రెడీ కన్నడ హిందీ ఛానల్ లాంచింగ్ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కొన్ని దేవాలయాల పునరుద్ధరణకి ఎక్కడెక్కడ ఈగా ఉన్నాయో మాకు వచ్చిన కొన్ని అభ్యర్థనల మీదకు కొన్ని దేవాలయాల పునరుద్ధరణకు కూడా మా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ దేవాలయాల రిపేర్లకు కూడా కొన్ని
అమౌంట్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ కార్యక్రమం పెట్టిందే మనకు దేవాలయాల పునర్నిర్మాణానికి, కొత్తగా దేవాలయాలు నిర్మించేదానికి, ముఖ్యంగా దళితులు దళితవాడల్లో బలహీన వర్గాల్లో నిర్మించేది కాబట్టి దానికి విపరీతమైన స్పందన కూడా వచ్చింది. ఇది కూడా మా బోర్డు వచ్చినాక ప్రారంభించిన కార్యక్రమమే కాబట్టి దాన్ని కూడా ఇంకా ఎక్కువగా దేవాలయాల నిధులు కేవలం దేవాలయాలు దేవాలయాలకు సంబంధించిన అనుబంధ కార్యక్రమాలకి, భజన మందిరాలు ఇట్టటివాటికి నిర్మించే కార్యక్రమం, ఉద్ధృతంగా చేసే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం టేకప్ చేస్తాం. ఇందాక చెప్పిన 500 దేవాలయాలు నిర్మించేది కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధుల ద్వారానే నిర్మించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా HDPP హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళకి పుణ్యక్షేత్రాల భారీ వృత్తి భత్యం 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు, అది చాలటం లేదని వాళ్ళ అభ్యర్థన చెప్తే 700 రూపాయలకి చేయాలని చెప్పి కూడా నిర్మాణం తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం ఉద్యోగస్తులందరికీ సంబంధించి, ఉద్యోగస్తుల్లో పూటలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్లుగా చేసేవాళ్ళు ఉన్నారు, కళ్యాణకట్టలో చేసేవాళ్ళు ఉన్నారు, ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ అని ఇంకో డిపార్ట్మెంట్ అని వీటన్నిటి కూడా పోర్టు కార్మికులు, ముఖ్యంగా పోర్టు కార్మికులు, వీళ్ళందరికి కూడా శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా లోగడ మేము బోర్డులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసేది జరిగింది. ఆ కమిటీ నిర్ణయం కూడా రాబోయే 90 రోజుల్లో అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ లోపల మొత్తం తిరుమలలో పనిచేసే ఉద్యోగస్తులు, పోర్టులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఇంకొక డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అందరినీ ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి అనే దానిపై ఒక పాలసీ డ్రాఫ్ట్ చేయాలి. రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవసరమైతే మనమే ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే గత మా బోర్డు ఫామ్ అయినప్పుడే చెప్పారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన ఉండే ఉద్యోగాల్లో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని, రకరకాల సమస్యల వల్ల కొన్ని డిలే అవుతూ వచ్చినాయి. ఈరోజు తీసుకున్న ప్రధాన నిర్ణయంలో టీటీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఎక్కడ ఏడు పోర్టులో కానివ్వండి, కళ్యాణకట్టలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, డ్రైవర్లుగా కానివ్వండి, వాళ్ళకుండే అనుభవాన్ని బట్టి, వాళ్ళు పనిచేసిన సంవత్సరాలను బట్టి ఏ విధంగా వాళ్ళని మనం రిక్రూట్ చేసి రెగ్యులరైజ్ చేయగలము, రిక్రూట్ చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయగలము శాశ్వత ప్రాతిపదికంపై అని చెప్పి ఒక నిర్దేశించిన ఇది కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండపై ముఖ్యంగా బేడి ఆంజనేయ స్వామి గుడి చుట్టుపక్కల దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తిరుమల కొండపై అనాథరైజ్డ్ షాప్స్ అన్నీ కూడా నెక్స్ట్ 1 వీక్ లోపల తిరుమలలో ఎక్కడైతే అనాథరైజ్డ్గా ఉన్న షాప్స్ ఉన్నాయో, అవి ఏంటి అంటారు రోడ్డు పక్కనే పెట్టుంటే, సో అవన్నీ కూడా అనాథరైజ్డ్ అన్నీ కూడా విద్యుపాతిపదిపై నెక్స్ట్ 3-4 డేస్లోనే రిమూవ్ చేసే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మొన్న ఫైర్ యాక్షన్ జరిగింది షాప్స్లో. ఆ రోజే నేను చెప్పాను మా ఈవోకి, అడిషనల్ ఈవో గారికి, ఇట్లాంటివి జరగకుండా ముందు చర్యలు తీసుకోవాలంటే మనం మొత్తం అనాథరైజ్డ్ ఇల్లీగల్గా షాప్స్ పెట్టుకున్న వాళ్ళందరినీ తీసేసి ఈ షాప్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా, వాళ్ళకి ఎందుకు షాప్స్లో ఎందుకు పనుకుంటారు, షాప్స్ ఫర్స్ ప్రోడక్ట్స్ పెట్టుకుని అమ్ముకోవటానికి, ఆ రోజు వ్యక్తి అందులో పనుకొని ఉండబట్టే కదా ఆ రోజు చనిపోయాడు. సో ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలి అంటే ముందు అసలు ఇల్లీగల్గా ఉండే షాప్స్ అన్నీ కూడా తక్షణమే కొండపై నుంచి దించేసి ఉండే షాప్స్ కూడా లీగల్గా వాళ్ళు చట్టపరంగా దేనికైతే షాప్ అలాట్మెంట్ చేశారో ఆ కార్యక్రమే చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం సిమ్సు బర్డ్స్తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు పిరియాట్రిక్ హాస్పిటల్ కూడా పెట్టాలని లోగడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఫౌండేషన్ స్టోను, టెంపరీ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభిద్దాం అనుకున్నాం. 2-3 డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాం లోగడ, అది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు డేట్ తీసుకొని సిమ్స్ బర్డ్ హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెడియాట్రిక్ హాస్పిటల్కి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమం
చేయిస్తాము. అదే తిరుమలలో కూడా మా బోర్డు సభ్యులు ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ గారు ఆయన విరాళంతో బూంది పోర్టు కూడా నిర్మించుకోవడం జరిగింది. అది కూడా ఓపెనింగ్ చేసే కార్యక్రమం త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయటం జరుగుతుందని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళ్యాణ మండపాలని మేము ప్రోత్సహించట్లేదు, వీలైన కాడికి ఇచ్చేస్తున్నాం. కానీ కొన్ని అక్కడ ఉండే ప్రజల రిక్వెస్ట్ మేరకు కొన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేస్లో కొన్ని కళ్యాణ మండపాలు కావాలంటే సుమారుగా 13 కళ్యాణ మండపాలు కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మా బోర్డు సభ్యులందరూ ఈరోజు తీర్మానం చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా హనుమత్ జన్మస్థలము పై రకరకాల ఇది వస్తుంది. మా బోర్డులో ఈరోజు దీనిపై కూడా నిర్మాణం చేసి మనం నమ్ముతున్నాం హనుమత్ జన్మస్థలం ఇదని. దానికి వేరియస్ కారణాలు కూడా మనం సాక్ష్యాలతో సహా ప్రొడ్యూస్ చేయటం జరిగింది. మనం అభివృద్ధి చేసుకుందాం హనుమత్ జన్మస్థలం అని మనం భావిద్దాం. అది నమ్మిన భక్తుడు, ప్రతి భక్తుడు వచ్చి ఆయన కూడా మొక్కుంటాడు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. దీని మీద కాంట్రవర్సీకి మనం మళ్ళా పోయే కార్యక్రమం చేయొద్దు అని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మనం నమ్మాం మన ఈ ప్రాంతంలోనే అంజనాద్రి పర్వతం పైన ఆంజనేయ స్వామి జన్మించాడు అని. ఆ ప్రాంతాన్ని మనం అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అక్కడ ఏమేమి కార్యక్రమాలు కావాలో భక్తులకు మెరుగ్గా సేవలు అందించడం కోసం ఆ కార్యక్రమాలను చేసుకుందాం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. భక్తులు ఇక్కడ ప్రతి ఇక్కడికి వచ్చిన భక్తుడు, మనం తీసుకున్న నిర్ణయంపై నమ్మకం ఉన్న భక్తుడు ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుందాం. దీనిపైన కాంట్రవర్సీకి మనం పోవద్దు అని చెప్పి ఇది కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అంతే కదా, చివరగా ఈరోజు మా పాలక మండలి సభ్యులు మేము అందరం కూడా మాకు ఈ 2 సంవత్సరాలు దేవుడి దగ్గర సేవ చేసుకునేదానికి, భక్తులకి సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంకొక అంశం కూడా చెప్పాలి, గరుడ వారధి ప్రాజెక్టు అది కంప్లీట్ చేయడానికి మేము మా వంతు టీటీడీ నుంచి కూడా సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేసాము. లోగడ ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రజల నుంచి, పట్టణ శాసన తిరుపతి శాసనసభ్యుడి నుంచి మాకు వచ్చిన రిక్వెస్ట్ ప్రకారం ఆ గరుడ వారధి ఇప్పుడు ఎక్కడి వరకైతే ఆపేస్తున్నారో అది కరెక్ట్ కాదు. దాన్ని పూర్తిగా ఆ వారధి నిర్మాణానికి పూర్తి సార్థకత రావాలంటే అలిపిరిదాకా తీసుకురావాలని చెప్పడం జరిగింది. దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఈ గరుడ వారధి, మన కపిల్ తీర్థం అవతల వరకు ఉంది. అక్కడి నుంచి మా టీటీడీ ప్రాజెక్టుగా దీన్ని టేకప్ చేసి అక్కడి నుంచి అలిపిరిదాకా వారధి నిర్మించే కార్యక్రమం కూడా టెండర్స్ పిలిచి ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి తిరుపతి పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.